మీరు ఇంత గౌరవమైన యూనిఫామ్లు ఉన్నారంటే మా కష్ట జీతం సార్. మేము ఐదుగురం బయట ఐదుగురం లోపలికి వస్తాం గతంలో వినండి, గతంలో నాలుగు సార్లు అటాక్ జరిగిందని ఇదే మేడిపల్లిలో ఇంటి నంబర్లతో సహా మా నాయకుడు గానీ మేము గానీ ఇచ్చినాం. ఎవరైతే ఎక్కడైతే చేసినో వాళ్ళ ఇంటి నంబర్తో ఏం జరగలేదు. దీని మీద మాత్రం ఖచ్చితంగా మాకు రేపు మీరు ప్రెస్ మీట్ పెట్టాలి సార్, ఏం జరిగిందని ఈ రాత్రి వరకు మాకు తెలియకపోతే. ఎందుకంటే ఇప్పుడు తాగి రావద్దన్నారు, పొద్దున్న రావద్దన్నారు, రాత్రి రావద్దన్నారు, ఏది మీరు టెస్ట్లు చేసిర్రు, మేము తాగొచ్చినా మీరు చూసారు అన్నారు. కంప్లైంట్ చేయడానికి కూడా ఒక ఆర్గనైజేషన్, ఏం కంప్లైంట్ ఇస్తారు? మా నాయకుడు కనిపించలేడు సార్, మా ప్రజల పక్షాన కొట్లాడే అన్న కనిపిస్తలేడు. అంటే మీకు అంటే అరెస్ట్ చేశారు మీ మీద మా కోపం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక ఎంప్లాయీ, మా ఓనర్ కి మేము ఎంత భయపడతాం మీదంతా, కానీ ఇంత ప్రజల కాడికి వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి అనే రోజు వస్తే చాలా సంతోషం. 7200 వచ్చే భవిష్యత్తు ఇది ఎందుకు వస్తుంది సార్? ఎందుకంటే సీనిమా సైన్యం ఇప్పుడు 200 మంది వచ్చారు, ఇది తెల్లవారేట అయితే 2000 మంది ఇక్కడికి రారు. ఇక చట్టాలను మళ్ళీ ఏమంటాడు, ఎవరిని ముట్టుకోదు, ఏం చేయద్దు, మనం అడుక్కుందాం చట్టాలని అంటాడు. మేము అడుక్కోవడానికి పోతాం, ఇక కోట్లోకి పోతాం, ఇక్కడ వద్దు ఆ కోట్ల ముందు నార్మల్ ప్రజలకు కూడా అంతేనా? ఓకే, దయచేసి ఒక్క నిమిషం.